पीवी नरसिंहराव गारु इदी अदी अनि चेप्पडानिकि कोंत साहसं कावालि एंदुकंटे आयन एदी कादो चेप्पलेनि परिस्थिति ఒక మాటలో నట్సెల్లో చెప్పానంటే 360 డిగ్రీస్ పర్సనాలిటీ పివి నరసింహరావు అంత అద్భుతమైనటువంటి వ్యక్తి బహుముఖీనమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం పివి గారికి ఆయన వ్యక్తిత్వ పటిమ ఆయనకు ఆయనే సృష్టించుకున్న గరిమ మనం వర్ణించడానికి మాటలు చాలు ఆయన వాస్తవంగా చెప్పాలంటే రకరకాలుగా రాసినారు రకరకాల వ్యక్తులు గొప్ప సంస్కరణశీలి నిరంతర సంస్కరణశీలి భయపడతారు చాలా మంది ఏదైనా చేస్తే వచ్చే విమర్శను తట్టుకోలేక కూడా భయపడతారు కానీ సంస్కరణ అభిలాష యొక్క లక్ష్యం ఏమిటి అనే దానికి నిలువెత్తు రూపం మన పివి గారు ఎక్కడ ఏ రంగంలో ఆయన పెడితే ఆ రంగంలో ఒక సంస్కరణ దేవటమే నేను సంస్కరణశీలి అని ఎందుకు అన్నా అంటే ఆయన ఆ మాటకు చాలా ఫిట్టింగ్ పర్సనాలిటీ తగిన వ్యక్తి విద్యాశాఖ ఆయనకు అప్పగించినారు మన డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు మన ముందు కూర్చున్నారు ఆయన ప్రొడక్ట్ ఆఫ్ పివి నరసింహరావు డెఫినెట్గా ఎందుకంటే సర్వేల్ అనేటువంటి రెసిడెన్షియల్ పాఠశాల పివి గారు స్థాపించినారు దాని యొక్క విద్యార్థి మన డీజీపీ గారు ఇట్లాంటి అనేక మంది రత్నాలను తయారు చేసింది ఆ పాఠశాల అనేక మంది ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు దౌత్యవేత్తలు వాళ్ళు ఆ ఆలోచన ఎవరిది అంటే పివి గారు ఆయన సంస్కరణశీలి ఎంతవరకు ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఇక్కడ సర్వేల్లో గురుకుల పాఠశాల ప్రారంభించినారు అవకాశం వచ్చి కేంద్రంలో హెచ్ఆర్డి మినిస్టర్ అంటే విద్యాశాఖ పేరును హెచ్ఆర్డిగా మార్చాలని ప్రతిపాదించిన వ్యక్తి కూడా పివి గారే ఇది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే శాఖ అని పేరు పెట్టాలా దిస్ ఈజ్ నాట్ మియర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని వాదించి అప్పటి ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఆ పేరు పెట్టిన వ్యక్తి కూడా పివి నరసింహరావు గారే ఆ శాఖ అధిపతిగా మంత్రి కూడా పనిచేసిన వ్యక్తి వారే అక్కడ వారి మనసులో ఉంది కాబట్టి నిరంతర సంస్కరణశీలి కాబట్టి మళ్ళీ దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలకు శ్రీకారం చుట్టినారు మనకందరికి తెలిసి ఎక్కడ పోయినా దేశంలో ఈరోజు కనపడింది అది కూడా పివి గారి కంట్రిబ్యూషన్ ఇట్లా అనేకమైనటువంటి సంస్కరణలు జైళ్ల శాఖ అప్పగించినారు ఆయన ఒక సందర్భంలో ఓపెన్ జైల్ కాన్సెప్ట్ తెచ్చినారు కానీ ఏ స్థాయిలో ఉన్న ఈ పదవులు ఉన్నా ఒకప్పుడు ఒక మిత్రుడు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా మీరు కొద్దిగా క్రిటికల్ అయినారు ఈసారి మీకు విద్యాశాఖ ఇచ్చేటంటే పర్వాలేదు నాకు మత్స్యశాఖ ఇచ్చినా అక్కడ కూడా రిఫార్మ్ చేస్తా అని చెప్పి చెప్పినాడు ఆయన అంత రసజ్ఞత ఉన్న వ్యక్తి సమాధానం గొప్పగా ధాటిగా చెప్పగలిగినటువంటి వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వ పటిమ స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ పివి గారిది అట్లా ఆయన జీవిత ప్రస్థానం అంతా కూడా చాలా యాప్ట్గా రంగారావు గారు మన మిత్రుడు ప్రభాకరరావు గారు చెప్పారు చాలా బాగా చెప్పినారు ఈ శత జయంతి ఉత్సవాల నిర్వహణ ఎందుకు ఏమవసరం దీనికి ఏంటి ఇంత ఇంపార్టెన్స్ డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నిన్నటి గతమే నేటి చరిత్ర నాకు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మనసుకు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది ఒక గొప్ప తెలంగాణ బిడ్డ ప్రపంచానికే కంట్రిబ్యూట్ చేసిన వ్యక్తి దేశానికి కాదు ఎంటైర్ వరల్డ్కి చాలా చాలా సందేశం ఇచ్చినాడు ఆయన ఆయన జీవన గమనాన్ని జీవన గతిని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఏ సందర్భాన్ని కూడా ఆయన సద్వినియోగం చేసినారు ఏ సందర్భాన్ని కూడా అనేక వాదాలు ఉంటాయి కానీ తాను నమ్మిన దాన్ని తాను చెప్పదలుచుకున్న దాన్ని చాలా గొప్పగా చెప్పిన వ్యక్తి పివి గారు తొట్టుబాటు లేకుండా తడబాటు లేకుండా తాను అనుకుంటే స్పష్టంగా స్ఫటిక సదృశ్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తిత్వం చెప్పినారు అట్లా ప్రపంచమంతా కలోనియల్ విధానంలో కాలనీల కింద విభజించబడి రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన విదేశాంగ శాఖ మంత్రి పనిచేస్తే కొత్త డైలాగ్ తెచ్చినారు హి హాస్ కంట్రిబ్యూటెడ్ ఎ న్యూ డైలాగ్ టు ద వరల్డ్
లుక్ టు ఈస్ట్ ఎంతసేపు మీరే కాదు ఈస్ట్ వరల్డ్లో కూడా చాలా పెద్ద సంస్కరణలు ఉన్నాయి మంచి ఉన్నాయి మాకు సంస్కారం ఉంది చరిత్ర ఉంది సంస్కృతి ఉంది గొప్ప వైవిధ్యం ఉంది అండ్ లుక్ ఈస్ట్ అని చెప్పి ఒక కొత్త ఫిలాసఫీని పాశ్చాత్య ప్రపంచం అంతా ఈస్ట్ వైపు మన ఏషియన్ కాంటినెంట్ వైపు చూసేటువంటి దృష్టి మరల్చినటువంటి గొప్ప వ్యక్తి అది కూడా స్పష్టంగా కుండబద్దలు కొట్టినారు చెప్పినటువంటి పద్ధతి ఇంకోవరకైతే సాధ్యమయ్యేది కాదు భయపడతారు నేను చెప్పాలంటే అంత అవగాహన ఉంటే తప్ప చెప్పడం సాధ్యం కాదు ఇట్లా అనేక విషయాలలో ఆయన ఎక్కడ ప్రవేశిస్తే అక్కడ ఒక సంస్కరణ ముఖ్యమంత్రికి అవకాశం వస్తే భూ సంస్కరణ ఆయన స్వయంగా మంచి భూమి భూస్వామి 1200 ఎకరాల ఆసామి ఆయనకు ఆయన కుటుంబానికి అర్హత ఉన్న మేరకు 150 నుంచి 200 ఎకరాల భూమి ఉంచుకొని 800 ఎకరాల భూమిని నికార్సుగా ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి మహోన్నత వ్యక్తి ఇది మామూలు విషయం కాదు ఏదో అదే ఈ రోజుల్లో అయితే ఏదో మాయ మచ్చింది ఏలా పేరు చేసి చెప్పినాం కాబట్టి 10 ఎకరాలు ఇచ్చి మిగతా తప్పించుకుంటారు అట్లా కాదు పీవీ అందుకే పీవీ మన తెలంగాణ టీవీ అని నేను అంటున్నాను గట్టిగా ఏ రోజుకైనా డెఫినెట్గా సంస్కరణ తనతోనే ప్రారంభం తన కుటుంబంతోనే ప్రారంభం తన ఆస్తిని ప్రభుత్వం ద్వారా ప్రజలకు అప్పగించడమే నిజమైన సంస్కరణశీల యొక్క లక్షణం అది పీవీ గారిలో పుష్కలం ఆచరించి చూపెట్టినారు అది మన చరిత్ర మన సొంత చరిత్ర మన వంగర చరిత్ర మన తెలంగాణ చరిత్ర తెలంగాణ ముఖ్యమంత్రిగా పీవీ గారు చేపట్టినటువంటి మరొక గొప్ప సంస్కరణ చాలా చక్కగా దాన్ని అమలు చేసినారు ఆ సందర్భంలో కూడా వారి మీద తీవ్రమైన విమర్శలు తీవ్రమైనటువంటి చర్చలు క్రిటికల్ చేయడం కాంట్రవర్సీలు చేయడం కానీ ఆయన వెనకాడలేదు భయపడలేదు అది చాలా నిశ్చలమైనటువంటి గంభీరమైనటువంటి వ్యక్తి పీవీ గారు గెలుపులో ఓటమిలో ఎప్పుడు కూడా ఒకే రకంగా నిశ్చలంగా తను అనుకున్న దాన్ని తను నమ్మిన దాన్ని చేసుకుంటూ ముందుకు పోయే వ్యక్తి తెలంగాణ సాయుధ పోరాటం ఆయన మదిలో ఉంది ఆయన రాసినటువంటి గోలరామవ కథలో ఒక గొప్ప సాయుధ పోరాట వీరుణ్ణి ఏ విధంగా గోలరామవ కాపాడిందో అద్భుతంగా చెప్పినారు జాగీర్దార్ వ్యతిరేక పోరాటం భూస్వామ్య వ్యతిరేక పోరాటం ఆయన స్వయంగా చూసినారు చూసి వదిలేయలేదు దాని నుంచి నేర్చుకున్నారు దాని రిఫ్లెక్షనే వారు చేపట్టినటువంటి భూ సంస్కరణ ఆ తర్వాతనే చిన్న రైతాంగం చిన్న కమతాల రైతులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో 93% నేను అడిగినప్పుడు మా చీఫ్ సెక్రటరీ గారు చెప్తారు 93% తెలంగాణలో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు సార్ అని చెప్పి వ్యవసాయ శాఖ కానీ మన చీఫ్ సెక్రటరీ కానీ చెప్తా ఉంటారు ప్రభుత్వ లెక్కలు దానికి ఆర్జులు కారణభూతులు ఖచ్చితంగా పీవీ నరసింహారావు గారే అని చెప్పక తప్పదు 100కి 100%. I have no doubt. Hi, this is Trisha. I'm Radhika Apte. What's on Krishna Mundi? I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.